మా ఒక అమ్మాయితో మూవీ టీం తరఫున ఈ రోజు రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారిది సినిమాకి అందరికీ వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాం. మా టీం తరఫున డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలి. మేము కూడా రైట్ టైంలో వస్తాం అనుకుంటున్నాం. కొంచెం లేట్ అయినా కూడా కరోనా వల్ల కావచ్చు, అక్కడ జరుగుతున్న గవర్నమెంట్ ఇష్యూస్ వల్ల కావచ్చు కొంచెం డిలే అయింది, బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ రిలీజ్. అందుకే మేము ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరికీ నేను హార్ట్ఫుల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ రాని వాళ్ళకి, గుర్లిన్ చోప్రా గారికి కానీ, రఘు గారికి కానీ, మా హీరోయిన్ శీతల్ భట్ కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళ ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసి, వాళ్ళ కిడ్స్ని కన్విన్స్ చేసి, వాళ్ళ వైఫ్స్ని కన్విన్స్ చేసి మా మీద రెస్పెక్ట్తో 42 రోజులు విజయవాడ వచ్చి వీళ్ళందరూ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ రమేష్ గారికి, అలాంటి టైంలో జస్ట్ జనరల్గా ఎవరు రిస్క్ చేయరు కానీ ఆయన రిస్క్ చేశారు. మమ్మల్ని నమ్మి అక్కడే 42 డేస్ ఉండి మా టీం అందరికి ఎంతో సపోర్టివ్గా ఉండి, మధ్యలో వర్షాలు పడినా, వెహికల్స్ లేకపోయినా, ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్ ఆ టైంలో మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ టైంలో కూడా ఆయన ఓన్ వెహికల్స్ తెప్పించి చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మా టీం అందరి తరఫున మీకు. అలాగే మా రమణ గారు, మా కెమెరామెన్ రమణ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ సమీర్ గారు, ముఖ్యంగా మా లిరిక్ రైటర్ మౌనశ్రీ మల్లిక్ గారు, అవుట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. కానీ ఎంటైర్ టీమ్కి మాకు 2 కెమెరాలు కావాలంటే 4 కెమెరాలు తెప్పించి, ఎప్పుడు కూడా మాకు స్టాండ్ బై పెట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసిన పిఎల్కే రెడ్డి గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక సురేష్ అంటే నేను ఎక్కువ మాట్లాడక్కర్లేదు, హీఈ్ మై ఫ్రెండ్ గురువు గారు. జనరల్గా హీఈ్ ఆల్వేస్ యంగ్, బట్ ఈ ఏజ్లో కూడా ఆయన కోవిడ్ టైంలో లేదు సార్, ఈజ్ ఆల్వేస్ యంగ్. ఇంత 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఏజ్లో కూడా ఇంట్లో పేరెంట్స్ ఒప్పించి అక్కడ స్కూల్ మానేసి అక్కడికి వచ్చి చాలా అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి 10 డేస్ ఈ స్పెంట్ విత్ అస్. పాపం గుర్లిన్ చోప్రా అయితే 27 డేస్ తన లొకేషన్లో స్పెండ్ చేసింది. ఆ అమ్మాయి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక సినిమా నెక్స్ట్ ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేశాం కాబట్టి చిన్న సినిమా అయినా కూడా మీ అందరూ మా కోఆపరేట్ చేసి మమ్మల్ని కొంచెం ప్రమోషన్కి ఎంకరేజ్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీరాగ్, దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను చూడగానే ఆ ఫోటో చూసిన నెక్స్ట్ మినిట్ ఆఫీస్కి రా వచ్చాయని, అప్పటికప్పుడు వర్షం పడుతుంది, ఐఎమ్ నాట్ ఇన్ ద టౌన్ సార్ అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళగానే అండ్ మా డైరెక్టర్ గారు చూడగానే నథింగ్ అవసరం లేదు, ఆడిషన్ ఏం అవసరం లేదు చెప్పేస్తాడు నాకు తెలుసు, ఆయన మాటల్లోనే తెలిసిపోతుందని అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ద సేమ్ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అలాగే నన్ను ప్రమోట్ చేసి యూ కెన్ డూ ఇట్ అని, ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ టీమ్ అందరికీ కూడా అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. ముందుగా నా స్పెషల్ థ్యాంక్స్ డైరెక్టర్ మురళి గారు అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారికి అండ్ ముఖ్యంగా తోటవీ రమణ గారికి. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్, నేను ఫస్ట్ మూవీ కెమెరామ్యాన్ తోటవీ రమణ గారు అండి. సో ఆ మూవీలో నన్ను చూసి, నా బిహేవియర్ అంతా చూసి ఇమీడియట్గా నన్ను మురళి గారికి ఇంకా రమేష్ గారికి చెప్పడం జరిగింది. సో దట్స్ ద థింగ్, మెయిన్ థింగ్ అన్నమాట. సో అండ్ సో ఆ జర్నీలో అండ్ ఆ మూవీ గ్యాప్ తర్వాత నాకు జాంబీ రెడ్డి దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఇమీడియట్గా నేను రమణ గారు చెప్పంగానే ఇమీడియట్గా నేను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి కంటిన్యూ చేశాను. అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్ అండ్ మోషన్ పోస్టర్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, అండ్ అట్ ద సేమ్ థింగ్ మూవీ కూడా అంతే బాగా వచ్చింది అండ్ అవుట్పుట్ కూడా. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు కన్ను సమీర్ గారు. అండ్ అండ్ దట్స్ ఆల్ అండి, థ్యాంక్ యూ. సో లాక్డౌన్లో ఈ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ మురళి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు, థ్యాంక్ యూ ద సేమ్. యాక్చువల్లీ చాలా క్విక్గా చెప్పేస్తాను, లైక్ ఒక 1 వీక్ బిఫోర్ షూట్కి వెళ్ళే ముందు సాంగ్ అంతా ఫైనల్ అయిపోయింది, టగటగానే చేసేసాము. రిస్క్ తీసుకొని మొత్తం టీం అంతా షూట్కి వెళ్ళడం జరిగింది. సో ఒక నర్వస్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ అలాగే, బట్ సమ్హౌ హ్యాపీగా అందరూ సేఫ్గా తిరిగి రావడం జరిగింది. దట్స్ ద గుడ్ థింగ్.
That's it. I have nothing more to say. And I wish all the team that this film become a big hit. And thank you all. COVID time kahani. Chusarga ipudu. Enta adbhutanga vachindo. Ee cinema ku sambandhinchi nenu dadabuga ee cinema tho kalipi 200 cinema 200 సినిమాలకు సంబంధించి 200 పాట ఈ సినిమాలో ఉంది. అయితే చిత్ర కథానాయకుడికి ఇది నేను 2వ సినిమా. అతను ఫస్ట్ సినిమాకు రాశాను, ఈ సినిమా కూడా రాశాను. సో అలాగే డైరెక్టర్ గారు మురళి గారి ఇది 2వ సినిమా. ఫస్ట్ సినిమాకు 3 పాటలు రాశాను, ఈ సినిమాలో కూడా పాటలు రాశాను. సో ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమా. ఇది ఈ చిత్ర దర్శకుడి గురించి 2 మాటలు చెప్పాలి. మనకు కొంతమందితో పనిచేసినప్పుడు వాళ్ళ పనితనంతో పాటు వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తుంది, వాళ్ళ ఇంటెలెక్చువాలిటీ తెలుస్తుంది, ఇంకా సమున్నతంగా అన్ని విషయాలు తెలుస్తాయి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత. అంటే 2012 నుంచి వారితో నాకు ప్రయాణం ఏర్పడినది. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా సినిమాలు ఉన్నా లేకున్నా వాళ్ళని కలుస్తూ ఉంటాను. సినిమా మీద తనకున్నటువంటి నాలెడ్జ్ అత్యద్భుతం. సినిమా తప్ప తన మనసులో కానీ తన నిద్రలోను మెలకువలోను సినిమా తప్ప వేరే ఏమీ ఆలోచించని ఒక అద్భుతమైనటువంటి ప్రామిసింగ్ డైరెక్టర్. రేపు పొద్దున అద్భుతమైన డైరెక్టర్ కాబోయే వాళ్ళను వాగ్దాన దర్శకుడు అంటారు, లేదా ఇంగ్లీష్లో ప్రామిసింగ్ డైరెక్టర్ అంటారు. అలాంటి డైరెక్టర్ టెక్నీషియన్, 24 క్రాఫ్ట్స్ మీద అనుభవం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దర్శకుడు, గొప్ప దర్శకుడు నేను అనను, అద్భుతమైనటువంటి దర్శకుడు అని అంటాను. మురళి అన్నకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి దర్శకుడు. ఒక సాధికారత సినిమా మీద సాధించడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకే ఎప్పుడైనా ఒక గొప్ప డైరెక్టర్ అవుతాడని తెలిసే మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 8 ఆయనతో ట్రావెల్ అవుతూనే ఉన్నాను. మిగతా సినిమాలకు పనిచేస్తూ కూడా, తన సినిమాలకు పనిచేసినా చేయకపోయినా ఆయనతో కలిసి ఉండడం వల్ల సినిమాకు సంబంధించినటువంటి నాలెడ్జ్ పెరుగుతుంది. అలాంటి దర్శకుడితో నేను పనిచేయడం అనేది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ సినిమాలో నేను దాదాపుగా 200 టీవీ టెలివిజన్కి సంబంధించి 700 పాటలు రాశాను, సినిమాకి సంబంధించి 200 పాటలు రాశాను. కానీ ఇంతవరకు నేను శోభనం పాట రాయలేదు. ఆ శోభనం పాటను చాలా రసవత్తరమైనటువంటి సన్నివేశానికి, అంటే ఒక అశ్లీలపరమైనటువంటి, దాన్ని కూడా ఒక పొయిటిక్గా ఒక అందమైనటువంటి పెయింటింగ్ లాగా చిత్రీకరించినటువంటి పాట అది. నేను రాసి చూశాను, చాలా ఆనందపడ్డాను. ఒక రచయిత రాసిన దాన్ని అద్భుతంగా చిత్రీకరించడంలో దర్శకుడి యొక్క ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను నేను 100% దాంట్లో చూసి ఆవిష్కరించబడేసరికి నేను చాలా ఆనందం పొందాను. తర్వాత దర్శకుడి తర్వాత ఒక లిరిక్ రైటర్ ఎవరి గురించి ఆలోచిస్తాడంటే సంగీత దర్శకుడి గురించి ఆలోచిస్తాడు. సంగీత దర్శకుడు చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. నేను కీరవాణి గారితో పనిచేశాను, కోటి గారితో పనిచేశాను, చాలా పెద్ద పెద్ద సంగీత దర్శకులతో నేను పనిచేశాను. వాళ్ళందరికీ కీరవాణి గారికి రాశాను, కోటి గారు రాశాను కదా. ఎంత గొప్ప స్వరకల్పన చేశారంటే సమీర్ చాలా అద్భుతమైనటువంటి మిత్రమా, నీకు ఒకసారి అభినందనలు తెలియజేయాలి. ఎంత గొప్ప సంగీతము, వినయము, విధేయత, వీటికి తోడు అద్భుతమైనటువంటి ప్రతిభ. ఇంకా ఇలాంటి ప్రతిభతో పాటు వినయం, విధేయతలు ఉన్న వాళ్ళను, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా వాళ్లను ఆపలేరు. అది ప్రతిభకు ఉన్నటువంటి గొప్పతనం, క్రమశిక్షణకు ఉన్నటువంటి గొప్పతనం. ఇందులో అద్భుతమైనటువంటి యాక్టర్లు పనిచేశారు. అశోక్ కుమార్ గారు పనిచేశారు, ఎంత అద్భుతమైనటువంటి సీనియర్ నటుడు ఆయన. తెనాలి రామకృష్ణుడైనా ఆయన గుర్తొస్తారు, నారదుడైనా ఆయనే గుర్తొస్తాడు. సోషల్ మూవీస్, తనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సోషల్ మూవీస్ చేస్తారు, పౌరాణిక చిత్రాలు చేస్తారు, జానపద చిత్రాలు చేస్తారు. ఒక వర్సిటైల్ యాక్టర్గా మనకు తను కనిపిస్తారు. సో ఆయన ఒక దర్శకుడు. కుచ్చి కుచ్చి కూనమ్మ అనేటువంటి అద్భుతమైనటువంటి సినిమా తీసినందుకని తన నంది అవార్డులు పొందినటువంటి ఒక దర్శకుడిగా కూడా మనం అశోక్ కుమార్ గారిని చూడొచ్చు. వారు అద్భుతమైనటువంటి నటుడు కాకుండా గొప్ప దర్శకుడు కూడా వారు. గుడ్ మార్నింగ్. తర్వాత ఒక అమ్మాయితో రమేష్ గారికి, మాకు ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి కృతజ్ఞతలు. నా ఆల్ టీం అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎడిటర్ కిషోర్ గారికి, పరివారి థ్యాంక్ యూ వెరీ మచ్, అశోక్ గారికి, పవన్, కిషోర్, ఎల్గే రెడ్డి గారికి థ్యాంక్ యూ. చాలా బాగుంది ఇది. అంటే విలన్ క్యారెక్టర్ ఒకటి చెప్పాడు, అంటే ఎవరు చేస్తున్నారు విలన్ క్యారెక్టర్ అని అడిగా. అంటే పెద్దలు ఎవరైనా చేస్తున్నారు అంటే నువ్వే చేస్తున్నావు అన్నాడు. నేను చేస్తున్నా, నేను విలన్ ఏంటి అన్నా, చేయి చాలా బాగుంటుంది అన్నాడు. అసలు కరోనా టైంలో అండి నిజంగా ఆ సినిమా ఎలా కంప్లీట్ అయిందో కూడా నాకు ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది. అసలు ఒక రోజు కోటికెళ్ళి రావాలంటే నేను వెళ్ళలేని పరిస్థితిలో దాదాపు 42 రోజులు సింగిల్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ విజయవాడ.
ఆ వెహికల్స్ అండి, అంటే క్లైమాక్స్ సీన్ మీకు, అంటే ఒరిజినల్గా మీరు సినిమాలో క్లైమాక్స్ సీన్ చూస్తే చాలామందికి చాలా చాలా ఖర్చు పెట్టారనిపిస్తుందండి. ఎందుకంటే లొకేషన్స్ కానీ, కొండవీడు పర్మిషన్స్ తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండేది అప్పట్లో. ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి అసలు ఇద్దరు ముగ్గురు కలిసి ఉండకూడదు, వెళ్ళడానికి లేదు. అంత రిస్ట్రిక్షన్లో కూడా మొత్తం టీం అండి పర్మిషన్స్ తీసుకొని చేసాం. సో గవర్నమెంట్ వాళ్ళకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి, బోత్ ద స్టేట్స్. అండ్ మోర్ ఓవర్లీ డైరెక్టర్, సినిమా అంటేనే డైరెక్టర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ కథ ఊహించుకోవడం కానీ, ఆ ఊహించిన దాన్ని పిక్చరైజేషన్ తీసుకొచ్చి ముందు పెట్టడంలో కానీ చాలా అద్భుతంగా తీశాడండి. ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా తీసుకున్నాడు. మెయిన్గా మన రమేష్ గార్వాటి గారు డబ్బుకి వెనకాడకుండా ఖర్చు పెట్టాడండి సినిమాకి బాగా. నేను అనేవాడిని, నేను సాయంత్రం అయితే నాకంటే నాకు తెలుసు కాబట్టి, ఎందుకండి ఇట్లా ఖర్చు పెడుతున్నారంటే సార్ సినిమా అంటేనే ఖర్చు పెట్టాలి కదా అన్నాడు. ఓకే, నేను కూడా తెలుసుకోవాలి మళ్ళీ అనుకున్నా. అండ్ మ్యూజిక్ సమీర్ చాలా బాగా చేశాడండి. రెండు సాంగ్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి రెండు సాంగ్స్ కూడా. పవన్, శ్రీరాగ్, శీతల్ భట్, గుర్లిన్ చాప్రా, మా సారంగ్ పాణి ఎందుకంటే అంటే ఎస్ఏ క్యారెక్టర్ అది నాకు అట్లే ఉంది. చాలా బాగా చేశారు అందరూ కూడా, టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎందుకు ఒక్కొక్కరు సపరేట్ చెప్పాలనుకుంటే అశోక్ గారి గురించి సపరేట్ చెప్పాలి. రఘు కార్మంచి నా ఫస్ట్ సినిమాలో కూడా నేను మెయిన్ వీల్ ఉంటే నా అసిస్టెంట్ క్యారెక్టర్లో ఉన్నాడు. ఇక్కడ కూడా అనమాట అశోక్ గారిది కొత్త క్యారెక్టర్ అండి, చిన్న పిల్లోడు క్యారెక్టర్ అంటే ఆయన ఏజ్ అనుకుంటారు కానీ చాలా చిన్నపిల్లోడు. ఆ క్యారెక్టర్ చూస్తే మీరు అవునా ఎందుకు వచ్చాను నేను వెళ్ళాను అంటే నేను అన్నాను ఏం దీన్ని ఇట్లా చేస్తున్నారు క్యారెక్టర్ని, అద్భుతంగా ఉంటుంది క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా అండి. ఒక అమ్మాయితో టైటిల్కి ట్యాగ్ లైన్ కోవిడ్ టైం కహాని 100% హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇంకా నేను టెక్నీషియన్స్ ఎవరు మర్చిపోలేదు, పని గురించి ఏం చెప్పాల్సిన, ఎందుకంటే పనికి ఫుల్ పని ఉంది కాబట్టి. సో మీ అందరికీ ఒక మంచి మూవీ, ఫీల్ గుడ్ ఉన్న మూవీ. ఈ మూవీలో థ్రిల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. కంప్లీట్గా యూత్ అండ్ ఫ్యామిలీ, ఎక్కడ వల్గారిటీ లేకుండా మురళీ గారు దాన్ని మంచిగా డిజైన్ చేశారు. ముందుగా ఇది ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్కి వెళ్తుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా వచ్చింది మూవీ. మీన్వైల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ మెంబర్స్కి కోవిడ్ టైంలో అందరూ వచ్చి మేము పిలవగానే ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ప్రోటోకాల్స్ పాటిస్తూ 43 డేస్ రిసార్ట్లో ఉండి టెక్నీషియన్స్ కానీ ఎవ్రీ మెంబరు చాలా సపోర్టివ్గా వాళ్ళు సొంత మూవీ లెక్క ఫీల్ అయ్యి చేయడం అనేది చాలా ఇదేమంటారంటే ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ అండి. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. అది చాలా చిన్న మాట కావచ్చు, ఆ టైంలో వచ్చి సపోర్టివ్గా చేయడం, ఓన్గా ఫీల్ అయ్యి చేయడం అంతకంటే ఎక్కువగా అందరికీ ఆనందంగా ఉంది. మీన్వైల్ నేను మనస్ఫూర్తిగా మా క్యాస్ట్ అండ్ క్రూ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీన్వైల్ నాకు సపోర్టివ్గా ఉన్న డాక్టర్ టిఎస్ వినీత్ భట్ గారు మరియు రాహుల్ అగర్వాల్కి నా స్పెషల్ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మురళి చెప్పినట్టుగా డెఫినెట్గా రమేష్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని అభినందించాలి. ఎందుకంటే ధైర్యంగా ఇంతమంది క్రూని తీసుకుని కోవిడ్ టైంలో అక్కడ విజయవాడలో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చాలా మంచి సినిమాకి చేయడానికి దోహదపడ్డారు. సినిమాలో ఎక్కడ బడ్జెట్కి వెనక ముందు అవ్వలేదైనా చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. యాక్చువల్గా ఆ టైంలో నాకు కూడా ఒక విచిత్రమైన వేషం ఇందులో నిజం చెప్పాలంటే అదేమిటో చూసి ఆనందించాలి. ఇంత కష్టపడి ఇంత చక్కగా ఇంత ఇంట్రెస్ట్తో తీసిన ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. మీ అందరూ వెరీ ఫస్ట్ డే థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాకి డెఫినెట్గా మంచి ఓపెనింగ్స్ ఇచ్చి దీన్ని మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది మీ చేతుల్లోనే ఉంది, మా పని అయిపోయింది, మీ పని మొదలవుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ అస్, మేక్ ఇట్ ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ.